ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని ప్రభు సన్నిధిలో నిత్యము మీ కొరకు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఈరోజు మన వాక్య భాగము 1 గలతీ 6:7 మనం చదువుకుందాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగమయ్యవలెను. మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు పలుకుతున్న మాటలు ఇవి. ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలలో భాగమివ్వవలెను. ఎందుకంటే ఒక సేవకుడు విశ్వాసిని ప్రార్థనతోనూ వాక్యముతోనూ దేవుని యొక్క ఆత్మతోనూ అతని కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉంటాడు. అతని మాటల ద్వారా, అతని పాటల ద్వారా, అతని ప్రవర్తన ద్వారా, అతని ప్రార్థన ద్వారా విశ్వాసి మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మారిన విశ్వాసి ఒక దైవజనుని యొక్క పాటల ద్వారా, ఒక దైవజనుని యొక్క మాటల ద్వారా, ఒక దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా, ఒక దైవజనుని యొక్క ప్రవర్తన ద్వారా, ఒక దైవజనుని యొక్క దేవుని యొక్క మాటల ద్వారా రక్షింపబడి తన ప్రవర్తనను మార్చుకుని పరిశుద్ధత, నీతి, యథార్థత కలిగి జీవిస్తూ తన పనిచేసే విధానంలోనూ కష్టపడి సంపాదించుకుని ప్రయోజకుడైనప్పుడు, గొప్పవాడైనప్పుడు ఏ ఉపదేశం విని మార్చబడ్డాడో, ఏ దైవజనుడు ఇతని కొరకు ప్రార్థన చేశాడో, ఏ పాస్టర్ గారు ఇతని గురించి నీతి వాక్యాలు చెప్పి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత అతనిని మార్చేలాగా చేసి ఆ మారడం వల్ల అతను కష్టపడి పనిచేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని అభివృద్ధి చెందినప్పుడు అతడు ఏం చేయాలంటే ఆ యొక్క సేవకుని మర్చిపోకూడదు, ఆ యొక్క పాస్టర్ని మర్చిపోకూడదు, ఆ యొక్క బోధకుని మర్చిపోకూడదు. మర్చిపోయారనుకో దేవుడు పలుకుతున్నాడు కదా, ఓ సేవకుడా, ఓ స్వార్థికుడా, ఓ సంఘ కాపరి, నువ్వేం బాధపడిన అవసరం లేదు. మోసపోకడి దేవుడు వెక్కిరింపబడు. ఆ విశ్వాసి కొరకు నేను ప్రార్థన చేశానే, నీతి వాక్యాలు బోధించి అతని ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ప్రార్థన చేసి ప్రతి పని అతను ప్రారంభించేలాగా చేసినప్పుడు ఆ పని వృద్ధిలోకి వచ్చి అతడు మహా అభివృద్ధి పొందినప్పుడు నన్ను మర్చిపోయాడని నువ్వు బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఈ మాటలు ఎందుకు పలుకుతున్నాడంటే అనాది కాలంలోనే దేవుణ్ణి బాధ పెట్టిన వారు, దేవుణ్ణి కన్నీటి పెట్టించిన వారు, దేవుని వేదనకు గురి చేసిన వారు కూడా అదే స్థితిలోకి దిగజారిపోయి నాశనం అయిపోయారు. అందుకనే వారు జ్ఞాపకం చేసుకుని దేవుడు పలుకుతున్నాడు. అసలు వారెవరు, ఎందుకు నాశనం అయిపోయారు, దేవుని ఎందుకు బాధ పెట్టారు అనేది మనం గమనిస్తే ఆది కాండము 4:8 మనం చూస్తే కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే కయ్యను అన్న, తమ్ముడు హేబెలు. అయితే అన్నగారు హేబెలు మీద పడి అతను చంపాడు. ఎందుకు చంపాడు అనేది మనం గమనిస్తే మరి ఆది కాండము 2:3 మనం పరిశీలిస్తే మనుషునికి ఏమి కావాలో సమస్తాన్ని సృజించిన తర్వాత మనుషులు చేశాడు, మనుషులు చేసిన తర్వాత మనుషుడు ఒంటరైపోయాడని అతనికి సాటి అయిన సహకారిని ఆహ్వానం చేశాడు. వారిద్దరు అన్యోన్యంగా జీవిస్తున్నప్పుడు మరి వీరిద్దరికి తండ్రి అయిన దేవుడు వారిద్దరిని చూసి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే పర్వక రాజ్యాన్ని విడిచిపెట్టేసి, వేల మంది దూతల సమూహాన్ని విడిచిపెట్టేసి, తన పిల్లలైన అవ్వాదములను ప్రేమించి ఈ లోకానికి వచ్చి సృష్టిని ఏర్పాటు చేసి వాటిపైన వాళ్ళకి అధికారం ఇచ్చి వారిని సంతోషంగా జీవించడం చూసి దేవుడు ఎంతో సంబరపడిపోయాడు, సంతోషించాడు. వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అవ్వను సాతాను వచ్చి మోసగించడం, ఆ పండు తినడం, ఆ పండును తీసుకొచ్చి ఆదాముకు పెట్టడం, ఆదాము తినడం, ఇద్దరు సాతాను చేతిలో మోసపోయి మరి దేవునికి విరోధులుగా, సాతానికి స్నేహితులుగా మారిపోయారు. దేవుని మాటను అతిక్రమించారు, దేవుని ఆజ్ఞను మీరి సాతాను మాటలు నమ్మి మరి దేవునికి దూరం అయిపోయి ఈ లోకానికి చేరువు అయిపోయారు. అయ్యో, నా బిడ్డలు నా పోలికతో చేసుకున్నానే, నా రూపాన్ని ఇచ్చానే, నా మహిమని ఇచ్చానే, నా ఆత్మని ఇచ్చానే అని దేవుడు ఎంతగానో వేదన చెందాడు, ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో కన్నీటితో కృంగిపోయాడు. అయినను సరే వారు ఆజ్ఞను అతిక్రమించారు కనుక దేవుడు ఆ ఏదైన తోట నుండి అవాదములను త్రోసివేశారు. బయటకు వచ్చిన ఈ అవాదములు కష్టపడి పని చేస్తూ బ్రతుకుతూ ఉండేవారు. అయితే కొన్ని సంవత్సరాలకు వారికి కయ్యను హేబెలు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే కయ్యను పెద్దవాడు, హేబెలు చిన్నవాడు. కయ్యను వ్యవసాయం చేసేవాడు, హేబెలు గొర్రెలను కాసేవాడు.
అయితే హేబెలుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు, ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి అనేసి ఆ యొక్క గొర్రెలను బలమైన దాన్ని శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించాడు. తన అర్పణను అంగీకరించాడు. కయ్యను కూడా నా తమ్ముడు దేవునికి అర్పణ అర్పించాడు కాబట్టి నేను కూడా అర్పించాలనే ఉద్దేశంతో తప్ప మనస్ఫూర్తిగా కాకుండా ఏదో కొంత ధాన్యం తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కనుక నేను చెయ్యాలి, ఎదుటి వాళ్ళు చూస్తున్నారు కనుక నేను చూడాలి, ఎదుటి వాళ్ళు నమ్మరు కనుక నేను నమ్మాలనే ఉద్దేశంతో తప్ప కష్టమంతటిని ఆశీర్వదించాడు, ఆయనకు ప్రతిఫలంగా మంచి పదార్థాలు ఇవ్వాలనే ఆలోచనతో అతను రాలేదు కాబట్టి దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించలేదు. అంగీకరించకపోవటం వల్ల కయ్యకు కోపం వచ్చింది. అతను అర్పణ అర్పించాడు కదా, అతను బహుగా ఆశీర్వదింపబడతాడేమో, నాకంటే గొప్పవాడు అయిపోతాడేమో అనే స్వార్థంతో ఆ తమ్ముడి మీద పడి రాయితో అతను చంపేశాడు. అయితే హేబెలు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దేవుడు దిగి వచ్చి కయ్యను శపించాడు. శపించడం ద్వారా ఆ యొక్క కయ్యను దేశదిమ్మరైపోయి ఎటు వెళ్ళిపోయాడు ఈ తల్లిదండ్రులకు తెలియదు. ఎవరు ఈ తల్లిదండ్రులు? అవాదములు. వారు వచ్చి చూసుకునేసరికి ఒక కుమారుడు చనిపోయి ఉన్నాడు, ఒక కుమారుడు ఎటుపోయాడో ఎవరికి తెలియదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ అవాదములు ఎంతో కన్నీటితోటి ఏడ్చి 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 నెత్తునోరు కొట్టుకుని ఎంతో ఘోరాతి ఘోరంగా ఏడ్చాడు. ఆనాడు తండ్రి అయిన దేవుణ్ణి అవాదములు బాధ పెట్టారు. ఈయన కయ్యను హేబెలు వల్ల ఈ యొక్క అవాదములు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు అనేది సత్యం ఇక్కడ నెరవేరింది. మరి దైవజనులతో దేవుని యొక్క ఆత్మ పలుకుతున్న మాటలు ఇవి. అంతేకాదండి, ఈ మనుషులందరూ పాపంలో పడిపోయి శాపానికి లొంగిపోయి మరణానికి సిద్ధమున్న సమయంలో మరి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు పరలోకపు దివ్య వాక్యాలు జీవ వాక్యాలు మరి ఆ ప్రజలకు బోధిస్తున్నప్పుడు మరి అక్కడ ఏం జరిగిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న చిన్నవాణి యొక్క 5 యావాల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇవి ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు వారిని కూర్చుండబెట్టుమని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు వారికి ఇష్టమైనంత వరకు వడ్డించాను. వారు తృప్తిగా తిని తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యావాల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలెత్తిరి. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకపు మన్నాన్ని, పరలోకపు ఆహారాన్ని, ఆ జీవవాక్యాన్ని ఆ యొక్క ప్రజలకు బోధిస్తున్నప్పుడు అనేక వేల కొలది ప్రజలు దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. మొదటి రోజు అయిపోతుంది, సాయంకాలం అయిపోతుంది, పొద్దుగూకుపోతుంది, అయినా సరే ఆ యొక్క దివ్య మాటలు విన్న ప్రజలు అక్కడ నుండి లేవట్లేదు. ఆకలి అయినా కానీ వారు ఆకలి అనే సంగతి మర్చిపోయారు. అప్పుడు దేవునికి వారి ఆకలి గుర్తుకొచ్చి అయ్యో వీళ్ళు ఆకలితో ఉన్నారే, ఇంత పొద్దుపోయింది కదా, వారు నడిచి వెళితే మధ్య ఏమన్నా వారు మరి కళ్ళు తిరిగి పడిపోతారేమో, ఆకలితో మరి బాధపడుతున్నారు కదా అనేసి దేవుడు తన శిష్యులను పిలిచి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయి అనేసి ఆ శిష్యులను అడిగాడు దేవుడు. కానీ వారి దగ్గర ఏమీ లేవు, కానీ ఒక చిన్నవాణి దగ్గర మాత్రం 5 యావాల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఆ వాక్యాన్ని విన్న ఈ చిన్నవాడు, ఆ దివ్య మాటలు విన్న ఈ చిన్నవాడు, ఆ జీవవాక్యపు మాటలు విన్న ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్నవి తనే తిని తృప్తి పొందక దేవుని యొక్క వాక్యాన్ని విన్న ఆ చిన్నవాడు లేచి నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆ యొక్క రొట్టెలను తీసుకున్న శిష్యులు యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన తండ్రికి కృతజ్ఞాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మంది ఉండవచ్చు, ఇంకా చిన్నపిల్లలు ఉండవచ్చు, యవనలు ఉండవచ్చు, వారందరూ తినగా తృప్తి చెందగా ఇంకా 12 గంపలు ఎత్తారు. ఎందుకంటే పిల్లవాడు ఆలోచించాడు, అవే నా రొట్టెలు దేవుడు ఆశీర్వదిస్తే వీళ్ళందరినీ ఆకలి తీరిస్తే అదే నాకు సంతోషం అనుకున్నాడు. సంతోషంతో ఆ పిల్లవాడు ఆ యొక్క చేపలను ఇచ్చాడు. ఈ పిల్లవాడు ఆశించిన రీతిగా ఆ యొక్క రొట్టెలు ఆ యొక్క చేపలు అక్కడున్న వారంతా సమృద్ధిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. దేవుడు అన్నాడు కదా, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని. ఈ చిన్నవాడు ఏ రొట్టెని తీసుకొచ్చాడో, ఈ చిన్నవాడు ఏ చేపలు తీసుకొచ్చాడో, వారందరి ఆకలి తీర్చాడో, తీర్చగా మిగిలిన 12 గంపలు దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆ చిన్నవాడికే ఇచ్చాడు. చిన్నవాడు ఇచ్చిన ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలే. 12 గంపల రొట్టెలను 12 గంపల చేపలను ఆ చిన్నవాడు సమృద్ధిగా తీసుకువెళ్ళాడు. అందుకే దేవుడు పలుకుతున్నాడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని.
మరి నీవు నేను కూడా ఆ యొక్క చిన్నవాణి వలె మరి దేవుని సంతోషపరిస్తే మనం చేసిన ప్రతి పని సఫలమవుతుంది, మనం చేసే పనులన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి అందుకే దేవుడు పలుకుతున్నాడు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడని. అదే విధంగా నీవు నేను కూడా నీతి యథార్థత పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే, దేవుని వాక్య ప్రకారం మనం బ్రతికితే, ఆయన మాటల ప్రకారం మనం ఈ లోకంలో అనేక మందికి మాదిరిగా మనం బ్రతికితే రేపొద్దున ప్రభు త్వరగా రాబోతున్నాడు. అంతేకాదండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మరి ఈనాడు నీతి యథార్థత పరిశుద్ధత అనే మంచి మనసు అనే విత్తనాలతో మనం ఈ లోకంలో నాటబడి మన ద్వారా అనేక మంది మార్చబడి ప్రభుతో తిప్పబడి సంఘంలో చేర్చబడితే, నీవు ప్రేమ నీతి యథార్థత కలిగి బ్రతికితే రేపొద్దున ప్రభు రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం ఎత్తబడతాము. మంచి ఈవులు అనగా బలము శక్తి జ్ఞానము సమస్తాన్ని దేవుని కొరకు మనం ఖర్చు పెడితే పరలోక రాజ్యంలో ఐచ్ఛ బహుమానం మనం పొందుకుని ఆయనతో పాటు యుగ యుగాలు సంతోషంతో స్తుతిగానాలతో ఆయన మహిమపరిచే గొప్ప ధన్యత నాకు మీకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.